हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंडी? नेनैते चाला बागुन्नानु। ना चैनल मीरु फर्स्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोवद्दु। दानि पक्कन उन्न बेल ऐकान् टच चेयडम वल्ल ना वीडियोस मीकु नोटिफिकेशन गा रावडं जरुगुतुंदि। ఇంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి। 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని సైడ్ పెట్టేసుకోండి। నెక్స్ట్ అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి। ఒక 15 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, అది వేయించుకోండి। ఆయిల్ లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక प्लेट लोकी शिफ्ट चेसुकोंडी। नेक्स्ट गोंगूर तीसुकोंडी। गोंगूर रेंडु सार्लु वाटर तो कड़िगी आ विधंगा जल्लट्ला वेसुकोंडी, वाटर वडिचिपोतायी। नेक्स्ट अदे गिन्नेलोकी इंकोद्दिगा आयिल वेसुकोनी शुभ्रंगा कडुकोनी पेट्टुकुन्न गोंगूरनि वेसेसुकोंडी। नेक्स्ट ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి। కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి। ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి। 5 నిమిషాల్లో మనకి గోంగూర మంచిగా మగ్గిపోతుంది। మై గోంగూర మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి। నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి, అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి। మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి మీకు సరిపడినంత salt ను వేసుకోండి। ఒక 7-8 వెల్లుల్లి రిబ్బలు వేసుకోండి। మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి। ఈ విధంగా ఫైన్ గా పేస్ట్ చేసుకోండి। నెక్స్ట్ పోప్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకోండి। అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చి వేసుకోండి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి। వేసుకొని పోపు వేయించుకోండి। నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి। వేసుకొని ఈ పోపుని గోంగూర పచ్చడిలోకి వేసేసుకోండి। చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి। చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను। హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।